చాలా అన్యాయం ఇది. రైతులందరినీ, దేశంలో ఉండే రైతులందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. మా నిరసన అయితే మేము తెలుపుతూ ఉన్నాం, ఇది కరెక్ట్ కాదు. ఎంఎస్పి సీటు కింద అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం రైతు పెట్టిన పెట్టుబడి ప్లస్ మత్త కౌలు ఎంత వస్తుందో కలిపేసేసి దానికి 50% అని చెప్పి యాడ్ చేస్తున్నారు. కానీ సీటు ఫార్ములా ప్రకారం అయితే పెట్టుబడి కౌలు ఆ ఫ్యామిలీ కూలి జమగట్టి పెట్టుబడి మీద వడ్డీ జమగట్టి అప్పుడు క్వింటాల్కి ధర ఫిక్స్ చేసి 50% ఇన్కమ్ యాడ్ చేసి ఫైనల్గా ఎంఎస్పి ఫిక్స్ చేయాలి. అది చేయకుండా ఏదో మొక్కుబడిగా ఎంఎస్పీలు ఫిక్స్ చేయటాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. రెండోది ప్రొక్యూర్మెంట్ కూడా, మీరు ఫిక్స్ చేసిన ఎంఎస్పి కూడా ప్రొక్యూర్మెంట్లో చాలా నిర్లక్ష్య వైఖరి, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది కూడా దురదృష్టం.